జగన్ హయాంలో తొలినాళ్లలో తను అధికారంలోకి వచ్చాక ఆ వెంటనే కరోనా వచ్చేసింది 2 ఏళ్ళు. ఆ టైంలో పబ్లిక్కు సర్వీసు నవరత్నాలు ఈ గోలే నడిచింది. కరోనా పూర్తయిపోవడం, ఎలక్షన్స్ పూర్తయిపోవడం, స్థానిక ఎన్నికలు, ఆ తర్వాతన తన ప్రతీకార రాజకీయాలు ప్రారంభించాడు. అందులో అచ్చెన్నాయుడు అరెస్ట, రవీంద్ర అరెస్ట, లేకపోతే అయ్యన్న పాత్రది ఇల్లు గోల్చడం, ఇంటికి సంబంధించిన గోడ గోల్చడం, ఇట్లాంటి వాటి దాన్ని చూసిన ప్రతి ఒక్కడికి ఏమని ఫీలింగ్ వచ్చింది? ఇది ఈ ప్రభుత్వపు అరాచకం అని చెప్పి ఫీలింగ్ వచ్చింది. అలాగని వీళ్ళ మీద కేసులు కరెక్టా కాదా? ఇప్పుడు కరెక్ట్ అయితే అప్పుడు కరెక్టే, అప్పుడు కరెక్ట్ కాదంటే ఇప్పుడు కరెక్ట్ కాదు. ఈ కామన్గా ఉండేటట్టు, అంటే ఇక్కడ తప్పుడు కేసులు అనాలా, లేకపోతే ఉన్నటువంటి వాటిని వదిలేస్తే చేసుకొచ్చారా అన్న, ఏదైనా సరే జరిగింది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఎవరిని వదిలిపెట్టడం, లోపలేసేస్తాం, సోషల్ మీడియాలో పోస్టులు పెడతంటే ఆ రోజుల్లో నోటీసులు ఇచ్చారు, ఇవాళ రోజున వదిలిపెట్టడం. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటే ఇప్పుడు జనసేన వాళ్ళు పెట్టట్లేదా? ఎన్ని ఎంత దారుణమైనటువంటి పోస్టులు పెడుతున్నారు? ఎవరైతే కడప ఎంపీ అవినాష్ రెడ్డి భారతి గురించి కూడా దారుణమైనటువంటి వ్యక్తిగత కామెంట్లు చేస్తున్నారే. ఈ మధ్యకాలంలో వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా 3 వంతులు ముడుచుకుపోయింది. పారిపోయారా, దాక్కున్నారా తెలియదు. ఉన్న ఒక పావు వంతు వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా పెడుతున్నారు వ్యక్తిగతం జోలిగిపోవట్ల. ఈ దీని మీదనే విమర్శలు, పాలసీల మీదనే విమర్శిస్తున్నారు. ఇక్కడ అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ఇక్కడ ఎవరినైనా లోపలేసేస్తాం, మిగతా వాడు ఎవరిని బయట తిరగనివ్వం అనేటటువంటి ఒక అన్డెమోక్రటిక్ వేలో జగన్మోహన్ రెడ్డి చేశాడనినే అతని ఇంటికి పంపించారు, 11 సీట్లకు పరిమితం చేసి. ఇప్పుడు మేము అలాగే చేస్తాము, ఓ పక్కన అదేది రెడ్ డైరీ 3 లేకపోతే తాట తీస్తాం అంటే అలా తీయించుకోవాలని చెప్పి జనం ఎవరైనా కోరుకుంటారా? లేకపోతే అలాంటి ప్రవర్తనని ప్రజలు ఆహ్వానిస్తారా? ఆలోచించుకోవాల్సి ఉంది.